Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇన్నాళ్ళుగా విన్నంటే నిలిచావు, ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. గనులైన వారే గద్దయించగా, ధనమున్న వారే మరణించగా, ధనులైన వారే గద్దయించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్నతగని వారమైన మమ్ము కనుకరించావు, మా దినములు తొలగించి సజీవులుగా ఉంచావు. ఎన్నతగని వారమైన మమ్ము కనుకరించావు, మా దినములు తొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. చెప్పండి, ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, కంకిరెప్పల కాచి భద్రపరచి ఉన్నావు, దుస్తుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు, కంకిరెప్పల కాచి భద్రపరచి ఉన్నావు,
దుస్తుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరే నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరే నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఏమండి ఎంత అద్భుతమైన దేవుడు! రెండు విషయాలు చెప్పాను ఈరోజు. మనకు ముందు నడిచే దేవుడు చేసే మొదటి పని అడ్డాలను పడగొడతాడు. దేనికి అడ్డం? మన అభివృద్ధికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి గత సంవత్సరాల్లో. వచ్చినాయా? చాలా వచ్చినాయి. మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి, మన దీవెనకు, వాగ్దానాలు పొందకుండా ఎన్నో ఆటంకాలు. ఆ ఆటంకాలన్నీ దేవుడు ఏం చేయబోతున్నాడు? రెండవది ఆయన ఏం చేయబోతున్నాడంటే, మనకు ముందుగా నడిచిన దేవుడు మన పక్షాన యుక్తం చేయబోతున్నాడు. ఆమేన్. మూడవది ఆయన ఏం చేయబోతున్నాడు ఒక్కసారి, అదే ద్వితీయోపదేశకాండ మొదటి అధ్యాయంలో 32వ వచనం ఒకసారి చదవండి. అయితే మీకు త్రోవ చూపించి. ఏం చూపించబోతున్నాడు? మనకు ముందర నడిచిన దేవుడు త్రోవ చూపించబోతున్నాడు. మళ్ళీ చెప్పాలి, ఏం చూపించబోతున్నాడు? ఇంతవరకు మన త్రోవలు మూసుకుపోయినాయా? మనకు త్రోవ చూపించబోతు, నిజంగా త్రోవ చూపిస్తాడా? 32వ కీర్తనలో మనం చూస్తే 8వ వచనంలో అక్కడ అంటాడు, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు చక్కని ఆలోచనలు చెప్పేదను. అబ్బా, మంచి మంచి ఆలోచనలు చెప్తాడంట. మీకు కావాలా? మనుషులను అడుగుతారా, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? మనుషులను అడిగితే ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఏమండి, నాది, నేను ఒక రోజున ఓ చోట కారు పెట్టి కొంచెం నడిచి వెళ్ళాల్సి వచ్చింది. నడిచి వెళ్తున్నాను అక్కడ, ఎందుకంటే కారు అన్ని చోట్ల కానీ సందుల్లోకి వెళ్దు కదా, అందుకే కారు అక్కడ పెట్టి ఆ సందులో నడిచి వెళ్తున్నాను. నన్ను చూసి చక్కనయ్యే, ఏం కళ కనిపిస్తుంది నీ ముఖంలో, అబ్బా నీవు, నీ ముఖంలో దైవ కళం కనిపిస్తుంది అంటూ ఒక ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. నీ సంగతి చెబుతా, నీ ముందు సంగతి చెబుతా, నీ భవిష్యత్తు చెబుతా, రా బిడ్డ అని అలా అంటారు చూడ. ఆ భాష నాకు రాట్లా అలా అంటున్నాడు. అక్కడికి వచ్చి నీ బతికి రక్కలు ఈ మార్గం వెళ్ళుకోలా, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు, నాకు చెప్పిన దేవుడు నాకు తోడున్నాడు నువ్వు అన్నట్టు. హల్లెలూయ, ఆయన నాకు మంచి భవిష్యత్తులోకి నడిపిస్తున్నాడు. హల్లెలూయ, నువ్వు కూడా ఆయన నమ్ముకుంటావో చెప్పి నేను చెప్తాను నీ జాతకం అన్న. వద్దులే బిడ్డ అంటున్నాడు, వద్దులే బిడ్డ, ఏదో బతుకుతున్నాను బిడ్డ. నేనంటా రా నీ జాతకం చెప్తా. నిజంగా నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడండి, తర్వాత ఈ గుళ్ళోకి కూడా వచ్చాడండి. ఆయన ఈ గుళ్ళోకి వచ్చి, అయ్యా జాతకాలు చెప్పి చెప్పి జనాలకి మొత్తం ఆర్చుకుపోయానండి, అయ్యా నా భవిష్యత్తు కోసం ప్రార్థన చేయరని ఇక్కడ నిలబడి ప్రార్థన చేయించుకున్నాడండి నాతో. జాతకాలు ఊరందరికీ చెప్పారు కానీ వాళ్ళకు దోవేంటో అలాగే తెలియదు. కానీ ఆయన నమ్ముకున్న మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తాడు ఆయన, నీళ్ళ బాటలో నడిపిస్తాడు ఆయన. ఇదిగో ఇదే బిడ్డ దోవ, ఇందులో నడుచుకో అని వెనక నుండి ఒక స్వరం వినబడేటట్టుగా. ఎన్నోసార్లు మనకు అలా ఆయన నడిపించలేదండి. ఆయన ఎన్నోసార్లు మనకి దోవ చూపించాడు, నడవలసిన మార్గాలు మనకు బోధించాడు, చక్క చక్కని ఐడియాస్ ఇచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్. అయితే మనం ఏం చేయాలంటే, ఆయన మీద ఆనుకొని ఆయన ఇచ్చే ఐడియా కోసం ఎదురు చూస్తే తప్పనిసరిగా మనకు ఉపదేశం చేసి మనము నడవవలసిన మార్గమును మనకు ఆయన బోధ చేస్తాడండి. కనుక ఇక్కడ మీ అందరికీ బోధ చేయబోతున్నాడు, మీరు నడవాల్సిన త్రోవను మీకు చూపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. త్రోవల సరళం చేయబోతున్నారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటో చెప్పన. అక్కడ ఒక మాట 33వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అదేమంటాడంటే, యెహోవా యందు, మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచవలెను. ఏం చేయాలంట? మన దేవుడి మీద, ఆయన మీద విశ్వాసం ఉంచితే మనకేం చేస్తాడు? మన ముందు నడవలసిన త్రోవను మనకు ఆయన చూపిస్తాడు, సరళం చేస్తాడు. 3వ అధ్యాయం సాంతల గ్రంథంలో 5వ వచనం అనుకుంటా, అక్కడ అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ. త్రోవ చూపించడమే కాదు, వెళ్ళే త్రోవలు ఆయన ఏం చేస్తాడంట? సరళం చేస్తాడు అంతా. సీఎం గారు వస్తుంటే రోడ్డు అంతా ఎలా ఉండదు? బందర్ రోడ్ ఖాళీగా ఉండదు అంతా కదా, అంతా ఖాళీగా ఉండదు ఎవరు రావడానికి. ఆయన కారు ఎంత స్పీడ్లో వెళ్తూ ఉండదు చెప్పనా? 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోద్ది బందర్ రోడ్లో.
ఆయన కారు ఎలాగాలేంది, నా కారు ఎందుకు వెళ్దాను, 100 కిలోమీటర్లు వెళ్తే 10 దారులు కొట్టేస్తాను నేను, కానీ ఆయన కారు మాత్రం 100 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం ఆయనకి మొత్తం త్రోవ అంతా సరళంగా ఉంటుంది కదా, నువ్వు వెళుతుంటే నీకు కూడా త్రోవ చూపిస్తాడు, ఆ త్రోవను సరళపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి, ఆయన ఎందు విశ్వాసం ఉంచి అక్కడేమన్నాడు, నీ స్వబుద్ధిని. ఇన్నాళ్ళు మన బుద్ధి మనల్ని నాశనం చేసింది, మన సొంత బుద్ధి మనల్ని నాశనం చేసి ఆ బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మన పూర్ణ హృదయంతో ఎవరి మీద నమ్మకం ఉంచాలి. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, అదే మన పొరపాటు. ఏమీ తెలియదయ్యా, వట్టి దాన్ని వట్టి వాడినయ్యా, నువ్వు ఎలా చెప్పితే అలాగా చేసేటట్లేరు మీరు, మీరు ఎలా చెప్పితే అలాగా అనండి. ఈ సంవత్సరం ఆయన చెప్తాడు మీకు, ఏమనాలి మీరు, అప్పుడు త్రోవ చూపిస్తాడు. ఆయన చూపించిన త్రోవలో మీరు నడిస్తే సరాళం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏం చేస్తున్నాడు, 32 వచ్చిన మరొకసారి చదవండి. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచును. ఏం చేస్తాడంట, మీరు గుడారం వేయాల్సిన స్థలాన్ని కూడా మీకు సిద్ధపరుస్తాడు. గుడారం వేసేస్తా, గుడారం వేయటం అంటే దాని అర్థం ఏంటి, స్థిరపరచడం జీవితాలని. గుడారం వేయటం అంటే ఇక అక్కడ సెటిల్ అవ్వటం అనమాట, వాళ్ళని సెటిల్ చేస్తాడు, వాళ్ళని స్థిరపరుస్తాడు. ఏమంటే ఇజ్రాయేలీలు వాళ్ళు వెళుతూ వెళుతూ గుడారాలు వేసేవాళ్ళు, అక్కడ గుడారం వేసిన చోటల్లో ఒక 3 నెలలు లేకపోతే 6 నెలలు అక్కడ ఉండిపోతూ ఉండేవాళ్ళు. అలా గుడారం వేసిన చోట కొన్నాళ్ళు సెటిల్ చేసేవాళ్ళు, అంటే గుడారం వేసారంటే సెటిల్ అయ్యారన్నమాట కొన్నాళ్ళు. అంటే ఇంతవరకు సెటిల్ అవ్వకుండా జీవితాల్లో పడతా లెగుస్తా పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్న జీవితాల్ని స్థిరపరుస్తాడు ఆయన, సెటిల్ చేస్తాడు ఆయన. హల్లెలూయ. స్థిరపరిచే వరకు ఏం చేస్తాడో తెలుసా మీకు, ఆశ్చర్య రీతిలో సహాయం కూడా చేస్తాడు ఆయన. జీవితాలు స్థిరపడే వరకు ఆశ్చర్య రీతిలో సహాయం చేస్తాడు. హల్లెలూయ. ఎక్కడుందండి ఈ మాట, 26వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్ చదువుతుంది, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగేను. ఏమండి, ఎప్పటి వరకు, స్థిరపడే వరకు అతనికి దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడంట, ఆశ్చర్య రైతులో. ఈరోజు దగ్గర కూర్చున్న మీ అందరి జీవితాలు స్థిరపడే వరకు మీకు ఆయన ఆశ్చర్య రీతిలో సహాయము. ఆశ్చర్య రీతిలో సహాయం అంటే ఎలా ఉంటుంది, దేశమంతా కరువుతో అలమటించిపోతుంటే నువ్వు ఆ ఊరు చివరన కిరీట్ అనే వాగు ఉంది కదా, అక్కడ కూర్చోవయ్యా నీకు కావాల్సింది నేను నీకు సప్లై చేస్తాను అన్నాడు. ఊరిలో ఉన్నవాడికి తినటానికి తికానా లేదు, ఊరు చివరన కూర్చున్న వాడికి ఏముంటుంది అంటారు, కానీ ఎవరు చెప్పారు, ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి, అంతే వెళ్ళిపోయాడు. దేవుడి మీద గుడ్డి నమ్మకంతో వెళ్ళి అక్కడ కూర్చున్నాడండి. కూర్చున్న కాసేపుడికి కాకులు వస్తున్నాయి ఆయన దగ్గరికి, ఊరు చివరికి కాకులు వస్తున్నాయండి అనుకున్నాడు ఆయన. ఆ కాకులు వస్తూ మోసుకొచ్చినాయి, ఏం మోసుకొచ్చినాయి, రొట్టె ముక్కలు తీసుకొచ్చి పడేసినాయి సరిగ్గా ఆయన దగ్గర. ఊరి ఆశ్చర్యపోయాడు ఆయన. ఇంకో బ్యాచ్ వచ్చింది కాకులు, మాంసం ముక్కలు తీసుకొచ్చి పడేసినాయి. అంటే ఇప్పుడు దాన్ని దీన్ని నంచింగ్ అనమాట, అటు రొట్టె మాంసం నంచింగ్ ఎంత బాగుంటుంది. ఊర్లో ఉన్నవాడికి ఏమో తినడానికి తిక్కానా లేదు, కానీ ఊరి చివరన ఉన్నవాడు రొట్టె మాంసం ఆ పూట తిన్నాడు. నీళ్లు ప్రవహిస్తుంటే ఆ వాగులో చక్కగా నీళ్లు తాగాడు, థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు. ఎందుకంటే పంపించింది ఎవరు, దేవుడు పంపించాడు కాబట్టి. ఎవరిచ్చారు ఆయనకి సహాయం, ఆశ్చర్య రీతిలో. ఆ పూట గడిచిపోయింది, నెక్స్ట్ పూట ఏంటి అనుకోలేదు, నన్ను పంపించిన దేవుడు ప్రతి పూట నాకు ఆయనే సప్లై చేస్తాడు. హల్లెలూయా. యెహోవా జైరే, హీస్ మై ప్రొవైడర్, ఆయన నా ప్రతి అక్కర తీరుస్తాడు. యెహోవా ఈరే, కాబట్టి ఆయన మనకి యెహోవా ఈరేగా మన అక్కర్లన్నీ తీర్చేవాడికి ఆశ్చర్య రీతిలో మనకు సహాయం చేయాలంటే మనం ఆయన మాట, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. అయితే ఇదిగో దేవుడు చెప్పిన మాట ప్రకారం విశ్వాసం ఉంచి కెరీతు వాగు దగ్గర ఉన్న వ్యక్తికి పొద్దున్న మాంసం ముక్కలు పొద్దున్న రొట్టె తీసుకొచ్చిన అదే కాకులు మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చినాయి, మళ్ళీ తిన్నాడు, మళ్ళీ రేపు పొద్దున్న తీసుకొచ్చినాయి, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చినాయి, మళ్ళీ పొద్దున్న తీసుకొచ్చి, మళ్ళీ సాయంత్రం. ఆశ్చర్యంగా లేదా చెప్పండి, కాకులు చేసే పనేంటి, కాకులు చేసే పనేంటి, మన దగ్గర ఉన్నాయి ఎత్తుకెళ్ళిపోతాయి, కానీ ఈ కాకులు తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇది ఆశ్చర్యం కాదా, పిల్లలు అనే దయాదాక్షిణ్యం కూడా లేకుండా తీసుకెళ్ళిపోతాయి కదా, కానీ ఇక్కడ ఈయనకేమో ఊరి చివరన కూర్చుంటే 2 పూట్ల తీసుకొచ్చి కాకులు రొట్టె మాంసం పెడతాయి అంటే ఇప్పుడు కొట్టాలి చప్పట్లో. ఆశ్చర్యం అది, అది మన కన్నులకు ఆశ్చర్యం.
నువ్వు ఆశ్చర్యపోయే రీతిలో నీకు సహాయం చేస్తానండి దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యపోయే రీతిలో ఏమో ఒకసారి ఏం జరిగిందో చెప్పన. ఈ మందిరం స్టార్టింగ్ నేను 2005 కట్టాను. ఇది ఇక్కడ వరకు ఈ స్లాబ్ ఉన్న ఏరియా వరకు 2005 కట్టా. చాలా అప్పులో ఉన్నాను నేను అప్పుడు. అప్పుడు అప్పు ఎంతంటే దాదాపు నా అప్పు అప్పుడు దాదాపు 15-20 లక్షల అప్పు ఉంది. అది నాకు టూ మచ్. 15-20 లక్షలు అంటే టూ మచ్. నా వల్ల అవ్వని పని అది. కట్టలేకపోతున్నాను. నెల నెల కిస్తీ కట్టాలి. దాదాపు ఒక 7,500 నుండి 10,000 వరకు కిస్తీ కట్టాలి ఆ మార్జిన్లో. అయితే ఆ కిస్తీ కట్టడం కూడా కష్టమైపోతుంది నాకు. ఓ 3 నెలలు కట్టలేదు. 3 నెలలు కట్టల. కట్టకపోతే నాకు నోటీస్ వచ్చేస్తుందేమో భయం. ఎందుకంటే 3వ నెల నోటీస్ వచ్చేస్తుంది. నోటీస్ వచ్చేస్తుందేమో భయం. భయం భయంగా ఉన్నాను. నోటీస్ రాకముందే ప్రభు ఎలాగైనా కట్టాలని ప్రార్థన చేస్తుంటే ఒకరోజున ఒక హౌస్ ఓపెనింగ్ చేస్తున్నాం. ఎవరి హౌస్ కూడా మీకు చెప్తాను. కట్ట కింద జయమ్మ గారని, ఆ జయమ్మ గారి ఇల్లు, ఆ ఇల్లు ఓపెనింగ్ అన్నమాట. కట్ట కిందే ఇక్కడే మన కృష్ణలం కట్ట కింద. మీలో కూడా చాలామంది వచ్చి ఉంటారు ఆ ఓపెనింగ్, ఆ హౌస్ ఓపెనింగ్కి. అక్కడ ఓపెనింగ్ చేసాం. వాళ్ళు భోజనాలు పెడుతుంటే కూర్చొని మీరు భోజనం చేస్తున్నారు. నా అలవాటు ఏంటి, ప్రార్థన అయ్యే వరకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. మీది కూడా అంతే అనుకుంటున్నాను నేను. సైలెంట్లో కూడా పెట్టవచ్చు. చాలా చెడ్డది ప్రపంచంలో. దీనికన్నా చెడ్డది ఏది లేదు. అయితే దీన్ని స్విచ్ ఆఫ్ చేసి నిలబడతాను, లోనకి వస్తాను. ఇక అయిపోయింది, ఇక అందరితో మాటలు కూడా అయిపోయినాయి అన్నప్పుడు ఆన్ చేస్తా. అక్కడ కూడా సేమ్ టైం సేమ్ టు సేమ్ అదే చేశా. ఆన్ చేయంగానే నాకు ఫోన్ వచ్చింది. ఆత్రపడుతూ కామ ఫోన్ చేసింది. అయ్యా గంట నుండి మీకు ఫోన్ చేస్తున్నాను, మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అయ్యా మీరు ఎక్కడున్నారు చెప్పండి, అర్జెంటుగా రాగలరా అని ఓ ఆశపడిపోతుంది ఒక ఆమె. ఏమ్మా ఏమైంది అసలు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే అర్జెంటుగా రాలేను. ఒక గంట పట్టింది. ఎందుకంటే ఇప్పుడే భోజనాలు పెట్టారు. మన అలవాటు అందరికి అయ్యే వరకు నాకు బెటర్ కదా. అందరు అయిన తర్వాత పెడతారు కాబట్టి కాస్త నాకు గంట పట్టిద్ది. కాస్త నువ్వు ఆగం, ఒక గంటలో వచ్చేస్తాను. ఎక్కడున్నారు చెప్పండి, నేను వచ్చేస్తానని వచ్చేసిందండి. అవి నా దగ్గరికే వచ్చేసింది. అర్జెంటుగా నా చేతులు పెట్టి ప్రార్థన చేయండి అంది. ఏంట్రా బాబు ఇంత ఆత్రంగా, ఏం తీసుకొచ్చి పెట్టేసింది, నా చేతులు పెట్టింది, ప్రార్థన చేశాను. అయ్యా నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. రాత్రి నుండండి టెన్షన్ టెన్షన్ అండి. ఇది ఇప్పుడు మీ చేతిలో పెట్టాలని. ఇదిగో మీ ప్రశాంతంగా ఉంది. ఆమె కూడా భోజనం చేసింది, వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకెళ్లి చూస్తే 3 నెలలు కట్టాల్సింది కాకుండా ఇంకా కాస్త అధికంగా ఆ కానుకను దేవుడు నాకు పంపించాడండి. హల్లెలూయ. ఇది ఆశ్చర్యం కదా. ఆమె ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే 50 రూపాయలు ఇవ్వడం కష్టం అయ్యేది ఆమెకి. వాస్తవం చెప్తున్నా, 50 రూపాయలు ఇవ్వటం కూడా కష్టమే ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని. కానీ ఇంత డబ్బు ఆమె నాకు సహాయం చేయటం అంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది మాకు. ఆ రోజు స్టార్టింగ్ ప్రతి నెల దీనికోసం ఆశ్చర్య రీతిలో దేవుడు సహాయం చేస్తానే ఉన్నాడు. హల్లెలూయ. ఇది దీంతో ఆగానా నేను? నాకు ఆశ్చర్య రీతిలో సహాయం చేసే దేవుడు ఉండగా ఆయన కోసం పనిచేస్తున్నా, నేనెందుకు దిగులు పడాలని ఆ మొత్తం కొనేసాం. అక్కడ కూడా కొనేసాం, మందిరాలు కట్టేశాం. ఆశ్చర్య రీతిలో సహాయం చేస్తానే ఉన్నాడు. హల్లెలూయ. వాస్తవం అండి, నెల నెల ఆ టైం వరకు టెన్షన్ పడతానే ఉంటుంది. లిటరల్లీ చెప్తున్నాను, స్టేజ్ మీద ఉండి ఆ టైం వరకు ఆ కిస్తీలు కట్టడానికి, ఆ వడ్డీలు కట్టడానికి టెన్షన్ పడతానే ఉంటుంది. నేనంటా మనం చూసేది ఆయన వైపు. ఆశ్చర్య రీతిలో సహాయం చేసే దేవుడు ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి? ఆ టైంకి వచ్చేస్తుంది అంతే. మాకు కొన్ని డేట్లు ఉన్నాయి. 30వ తారీఖు వచ్చేటప్పటికి కొన్ని కట్టాలి, 5వ తారీఖు వచ్చేటప్పటికి కొన్ని కట్టాలి, 11వ తారీఖు వచ్చేటప్పటికి కొన్ని కట్టాలి. 15 నుండి కాస్త 30వ తారీఖు వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆ టైంలో తప్ప మిగతా టైంలో ముఖం చూడండి, టెన్షన్ టెన్షన్గా టెన్షన్. అయితే ఆశ్చర్య రీతిలో ఆ టయానికి దేవుడు ఏం చేస్తాడు? నిజం చెప్తున్నానండి, స్టేజ్ మీద ఉండి. ఇప్పుడు అలా ఆశ్చర్య రీతిలో సహాయం చేసే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయ. పాస్టర్ గారు అని, మీరు పాస్టర్ గారు కాబట్టి మీకు అలా సహాయం చేస్తాడు. మరి మాకు ఎలాగా? మీకు చేస్తాడు దేవుడు అలాగే. ఎలా చేస్తాడో నాకు తెలీదు, కానీ ఆశ్చర్య రీతిలో సహాయం చేసే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయ. హల్లెలూయ. ఎప్పటివరకు చేస్తాడు? మీరు స్థిరపడిపోయాం, చాలు ప్రభు, ఈ జీవితానికి చాలు అయ్యా అనే వరకు సహాయం చేస్తాడు. ఆమె అలా చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఏం చేస్తాడు? మనకు ముందుగా నడిచే దేవుడు మన కోసం చేసే కొన్ని ప్రణాళికలు మీకు చెప్పాను. మొదట ఏం చేస్తాడు? మీ అభివృద్ధికి, ఆశీర్వాదానికి అడ్డొచ్చే అడ్డు గోడలని. రెండవది ఏం చేస్తాడు? మీ పక్షాన యుద్ధం చేస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా అంతే, క్లోజ్ అంతే. మీరు నోటి నిండా ఇక అది కనపడదు అంతే. అలా యుద్ధం చేస్తాడు మీ పక్షాన. ఇక మూడోది ఏం చేస్తాడు? మీరు నడవాల్సిన త్రోవను మీకు చూపిస్తాడు. ఓకే. ఇక త్రోవ చూపించడమే కాదు, ఆ త్రోవని సరళం చేస్తాడు. ఇక నాలుగోది ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు జీవితాన్ని. ఏం చేస్తాడండి? గుడారం వేయటం అంటే అర్థం, స్థిరపరుస్తాడు జీవితాన్ని. ఇక జీవితాన్ని స్థిరపరుస్తాడు. స్థిరపడే వరకు ఆశ్చర్య రీతిలో సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా.
ఈయన ఎక్కడ నడిచే దేవుడు? ఈ దేవుడు అయ్యా నాకు ముందు నడువయ్యా, ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాను నేను అయ్యా, ఇంకా ఈ సంవత్సరంలో నాకు ఇంకా 10 మాసాల ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 10 మాసాలు పోయి ఒక 5 రోజులు కనీసం ఉన్నాయిగా, 10 మాసాలు పోయి ఇంకా 5 రోజులు ఉన్నాయి. పోనీ 5 రోజులు కూడా తీసేయండి, 10 మాసాలు నా ముందు ఉంది. ఈ 10 మాసాలు ప్లీజ్ నా, కొంతమంది ఏమంటారు చెప్పను, అయ్యా నాతో రండయ్యా, నా వెనక రండయ్యా. ఎక్కడ ఆయన మీ వెనక రావాలా మీ ముందు రావాలా? ముందు ఎవరితో వస్తాడు చెప్పనా? ఆయన చెప్పినట్టు నడిచే వాళ్ళతో. మీరేమో మీరు చెప్పినట్టు ఆయన నడవాలి. ప్లానింగ్ మీది, స్కెచ్ మీది, ఐడియాస్ అన్నీ మీ అయ్యి. ఆయన మీ వెనకాల వచ్చి మీ మోట్లన్నీ మోసుకుంటూ మీకు సాయం చేయాలి. ఆయన ఆయన ఐడియా అడుగుతారా? ఆయన ఐడియా అడుగుతారా? ఆయన చెప్పిన ఐడియా ప్రకారం నడుస్తారా? అలా అయితే మీ ముందు నడుస్తాడు ఆయన. హల్లెలూయ. కాబట్టి ముందు నడవమని అడిగితే ఆయన ముందు నడిస్తే మంచిది, ఆయన వెనక నడిచే కంటే. ఏదొచ్చినా మనం ఫేస్ చేయకుండా మన ముందు నడిస్తే ఏదొచ్చినా ఎవరు ఫేస్ చేస్తారు? సముద్రమైనా దారి చేయాల్సిందే ఆయన ముందు నడిస్తే. అది ఏంటంటే యోర్దాను నది అయినా, అలాంటి నది ఉరకలు ఎత్తుకుంటూ మీదకు వచ్చినా ఆగాల్సిందే గోడ కట్టినట్టు. ఎవరు ముందు నడుస్తుంటే హల్లెలూయ. ఒక్కసారి ఊహించండి, సముద్రం అట్ట దారిచ్చేసి పట్టపగల్లాగా వాళ్ళకి చేసి వాళ్ళ చక్కగా నేల మీద నడిచినట్టు నడవటం అంటే ఎవరు ముందు నడిచారు కాబట్టి అలా దారిచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా అవతల వెళ్ళిపోయారు, వాళ్ళ వెనకాల కూడా ఉంది, అక్కడ వరకు బాగుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా నడిచొచ్చేస్తున్నారు, కానీ వాళ్ళ ముందు ఆయన, వాళ్ళ ముందు ఎవరు నడుస్తున్నారు చెప్పనా? వాళ్ళ ముందు ఆడు నడుస్తున్నాడు. ఆ నడుస్తుంటే అంతా ఎక్కడ నడుస్తున్నారు? వాళ్ళు చీకట్లో నడుస్తున్నారు. వాళ్ళు వాళ్ళు నడుస్తుంటే చీకట్లో నడుస్తున్నారు. వాళ్ళకి నడుస్తుంటే మొత్తం దారులన్నీ, కానీ వీళ్ళు నడుస్తుంటే దారులన్నీ, వీళ్ళు నడుస్తుంటే అంతా పట్టపగలు. దేవుడు ఈ ఫిబ్రవరి అలా మీ జీవితాల్లో వెళుతుంటే వెళుతుంటే మీకు చక్కని వెలుగు మీ మార్గాల మీద. నిజంగా ఈ మాటలు చెప్తుంటే నేను ఎంజాయ్ చేస్తున్నానండి. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు మన ముందు నడిచే దేవుడు. కాబట్టి మనం మోకరించి ఆయన అడుగుదాం, ప్రభు మా ముందు నడవండి అయ్యా, మీరు చెప్పినట్టు నడుస్తామయ్యా, మీరు చెప్పినట్టు చేస్తామయ్యా, మా ముందు నడవండి అయ్యా. చేతులు రెండు పైకెత్తి మేము సబ్మిట్ చేసుకుంటాం మమ్మల్ని మేము మీకు, మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం, మీ ఆధీనంలోకి వచ్చేస్తున్నాం అయ్యా. మీరు ఎలా చెప్తే అలా నడుస్తామయ్యా, మాకు ముందు నడవండి ఏసయ్యా, మమ్మల్ని నడిపించండి అయ్యా, మీ చిత్తానుసారంగా మీ సంకల్పానుసారంగా మమ్మల్ని నడిపించండి అయ్యా. మీరు చెప్పినట్టు నడుస్తామయ్యా, మీ వాక్యం చెప్పినట్టు నడుస్తామయ్యా. మాకు ముందు నడిస్తే మా పక్షాన్ని మీరు యుద్ధం చేస్తారు, మాకు ముందు నడిస్తే మా అడ్డములను పడగొడతారయ్యా, మాకు ముందు నడిస్తే ప్రభువా మాకు త్రోవల సరాళం చేస్తారయ్యా, మాకు ముందు మీరు నడిస్తే మాకు ఎంతో దీవెన కదా అయ్యా, అయ్యా మాకు త్రోవను చూపిస్తారయ్యా, త్రోవను సరాళం చేస్తారు, మాకు ముందు నడిస్తే అయ్యా మేము మా జీవితాన్ని స్థిరపరుస్తారు, మాకు ముందు నడవండి ఏసయ్యా. చేతులు పైకెత్తి అడుగుతున్న ప్రియ దేవుని బిడలారా, ఆయన మీకు ముందుగా నడుచును గాక. మీరు చేతులెత్తి ఆయన సహాయం వేడుకుంటున్నారు, ఏసయ్యా మాకు ముందు నడవండి, ఏసయ్యా మాకు ముందు నడవండి అని మీరు చేతులెత్తి ప్రభుని ప్రార్థిస్తూ ఉండగా ఆయన మిమ్మల్ని చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ ఆయన మీకు ముందుగా నడవబోతున్నారు, ఆయన మీకు మార్గాలు సరళపరచబోతున్నారు, మీకు చక్కగా స్థిరపరచబోతున్నారు, స్థిరపడే వరకు ఆశ్చర్య రీతిలో సహాయం చేయబోతున్నారు, మీ పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నారు, మీకు చక్కని మార్గాల్లో నడిపించబోతున్నారు, మీకు ఆయన మేలు చేయబోతున్నారు. చేతులెత్తి ప్రార్థన చేస్తూ అడుగుదాం, మాకు ముందు నడవండి ఏసయ్యా, ప్లీజ్ అయ్యా మాకు ముందు నడవండి అయ్యా, మాకు ముందు నడవండి అయ్యా, మాకు ముందు నడవండి అయ్యా. మా దేవుడైన యెహోవా మీరు చెప్పినట్టు మేము చేస్తామయ్యా, మీ చిత్తానుసారంగా నడుస్తామయ్యా, మీ సంకల్పానుసారంగా నడుస్తామయ్యా, మాకు ముందు నడవండి ఏసయ్యా, ఏసయ్యా మీ సహాయాన్ని వేడుకున్నాం. చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడలారా, మీరు చేతులెత్తి అడుగుతున్న ప్రకారం ఆయన మీకు ముందుగా నడుచును గాక, ఆయన మీకు తోడుగా ఉండును గాక, ఆయన మీకు జయమిచ్చును గాక, ఆయన మీకు విడుదల ఇచ్చును గాక, త్రోవలు సరళ పరచును గాక, అద్భుత కార్యాలు జరిగించును గాక, మీ అభివృద్ధికి వచ్చిన ఆటంకాలను తొలగించును గాక, మీకు దేవుడు దారి చూపించును గాక, మీకు వెలుగులో నడిపించును గాక, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక, ఆశ్చర్య రీతిలో సహాయము చేయును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ టు యు మాస్టర్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. Hallelujah.
స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగులకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.